బ్యాక్ టు విఎస్ఏ బ్లాగ్స్. ఇప్పుడే నిద్ర లేసి వచ్చాను అనమాట. నిద్ర లేసి వచ్చి మన బండిని అయితే చూద్దామని వచ్చాను. ఒక్కసారి మన బండి కండిషన్ చూడండి గైస్. కిందన టైర్ అయితే మొత్తం ఫ్లాట్ అయిపోయింది అనిపిస్తుంది కదా, మొత్తం గాలి తగ్గిపోయింది. ఒక సబ్స్క్రైబర్ వచ్చి చెప్పేసి పోయారనమాట. సో నాకు ఏం అర్థం కావడం లేదు, పంచర్ కాకుండా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక్కసారి బైక్ ని అయితే బయటికి తీసి చూద్దాం ఏంటో పరిస్థితి. అన్న ఒకసారి అదుము టైర్ని. ఓకే ఓకే ఓకే. సో గైస్ మా డాడీ అయితే స్పెషల్గా పంపు తీసుకొని వచ్చున్నారు బైక్ కోసం. అయితే మనం పొద్దు నుంచి బైక్ని అయితే వర్క్ ఉంది కాబట్టి పక్కన పెట్టేసామన్నమాట. అట్లే జస్ట్ ఒకసారి ఇప్పుడు పంపు కొట్టి చూద్దాము రేపు పొద్దున మనం అయితే తీసుకెళ్లేదానికి. అది ఎంత మాత్రమైన ట్యూబ్లెస్ టైర్ అయినా కానీ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లాలి పంచర్ షాప్ దగ్గర కన్నా కూడా మనం రిస్క్ అయితే చేయలేము. ఐ నో నా డ్యూక్ని అయితే నేను తోలేసాను అలాగా, బట్ ఐ డోంట్ వాంట్ రిస్క్ ఇట్ విత్ దిస్ Z900. దీని రిమ్ చాలా కాస్ట్లీ ఉంటుంది, సో ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ రిస్క్. సో అందుకని మనకైతే డాడీ పంపు తీసుకొని వచ్చున్నారు, ఒకసారి పంపు కొట్టి చూద్దాము. సో దిస్ ఇస్ ది పంప్. ఎంత పడింది అడి ఈ పంపు? 1200 రూపీస్ పడింది. డిస్కౌంట్ 900కి ఇచ్చేసారు. సో 1200 రూపీస్ పడిందంట ఈ పంప్ వచ్చేసి మనకి, ఆఫ్టర్ డిస్కౌంట్ 900కి ఇచ్చారంట. హౌ డస్ దిస్ థింగ్ వర్క్ చూద్దాం పద్ద అడి. అది దానికి పట్టదు కదా. ఇది పడుతుంది. సో గైస్ ఇప్పుడు మనం అయితే ఫుల్ కొట్టినాం అన్నమాట. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక 20 PSI దాకా ఎక్కేసింది. సో కొడుతున్నాను ఎక్కువ కూడా అసలు భయంగా ఉంది. సో గైస్ ఇక్కడ నుంచి నాకైతే సౌండ్ వినిపిస్తుంది, టైర్ లీకేజ్ సౌండ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా వస్తుంది, లేదా బొక్కల్లో నుంచి వస్తుంది. సో గైస్ నాకైతే ఇక్కడ నుంచి టైర్ నుంచి బొక్కలు లీకేజ్ సౌండ్ వస్తుంది అనమాట. సో నాకు తెలిసి మాక్సిమం పంచర్ అయిపోయింట టైర్ అయితే. రేపు ఒకసారి ఇదే విధంగా కొట్టేసి మనమైతే పంచర్ షాప్కి తీసుకెళ్ళిపోయి సోప్ వాటర్తో టెస్ట్ చేసి చూద్దాము. జస్ట్ ఏంటంటే నైట్లో నాకు ఇలా ఉంచడం నచ్చలేదు అనమాట, అందుకే తీసేసాను. సో మాక్సిమం పంచర్ అనే తెలిసిపోయింది. సో రేపైతే చూద్దాము. సో గైస్ ఐ ఫైనల్లీ ఫౌండ్ ఇట్. ఇక్కడ చూసారు చీల ఉంది. సో మన ఇన్స్టింక్ట్స్ అనేది ఎప్పుడు కరెక్ట్గా ఉంటాయి. ఇక్కడ చీల ఉంది చూడండి, హియర్ ఇట్ ఇస్ చీల. సూపర్. ది నెక్స్ట్ డే. సో గైస్ ఫైనల్ గా మనమైతే చీలని అయితే బయటకు తీసామన్నమాట. ఒక చిన్న చీల అయితే ఉన్నింది. సో మొత్తం ప్యాచ్ అయిపోయిన తర్వాత మనమైతే ఇంకొకసారి టైర్ ని చెక్ చేయించాము ఏమైనా ఉందేమో అని. సో గైస్ నేనైతే జస్ట్ ఇప్పుడే లేసాను అనమాట, మధ్యాహ్నం 2 అవుతుంది. సో బండికి అయితే పంచర్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనమైతే బయటకు వెళ్తున్నాము. నా ఫ్రెండ్ అయితే ఒక కెమెరా తీసుకుంటున్నాడు అనమాట, సో సోనీ కెమెరా కొంటున్నాడు కాబట్టి వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయేసి మొత్తం నిద్ర మొత్తం ఇంకా వదలలేదు, జస్ట్ బండి మాత్రం పంచర్ అయిపించుకొని వచ్చేసాము. కొంచెం డిఫరెన్స్ ఉంది బండి టాటా కొంచెం ఉంది, చూద్దాం. తోలిన తర్వాత మనకంతా తెలుస్తుంది, ఫస్ట్ టైం పంచర్ అయింది కదా. 2 డేస్ పట్టింది అనమాట మనకు పంచర్ అయిపించడానికి, ఎందుకంటే సండే అయిపోయింది ఎవరు దొరకలేదు. సో ఓకే ఇట్స్ ఓకే, పంచర్ ఇస్ డన్, లెట్స్ గో ఫ్రెష్ అప్ అయిపోదాం. నా కళ్ళ కింద బ్యాగ్స్ చూస్తున్నారా, నేను అసలు నిద్ర పోవట్లేదు గైస్. నైట్ అంతా ఎడిటింగ్ చేస్తున్నా, పొగలంతా పడుకుంటున్నా 2 గంటలు 3 గంటలు అంతే. మా వాడేమో సోనీ ఆల్ఫా 7R తీసుకున్నాడు, నేనేమో గోప్రో హీరో 12 తీసుకున్నాను. ఇంటికి వెళ్ళక డిస్కస్ చేద్దాం. సో గైస్ మనమైతే గోప్రో హీరో 12 అయితే కొనేసాం అనమాట. సో మనమైతే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము. సో ఇందాక మా ఫ్రెండ్ కెమెరా ఉన్నాడు కదా, సో తనతో పాటు నేను కూడా దీన్ని కలిసి అయితే కొనేసాను అనమాట. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. లెట్స్ గో. నేనైతే నార్మల్ హీరో 12 తీసుకున్నాను. సో బండిల్ ప్యాక్ ఏమి తీసుకోలేదు, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి కాబట్టి మనకు అవసరం లేదు. సో బేసిక్ గోప్రో అనేది తీసుకున్నాను. లెట్స్ గో. అండ్ దిస్ ఈజ్ అవర్ గోప్రో. ఇదే మన 12, దాని ఛార్జర్ అండ్ దాని తర్వాత కొన్ని మౌంట్స్ ఇచ్చున్నారు. సో లెట్స్ ఓపెన్ ది కెమెరా. ఇది వచ్చి ఎండేరో బ్యాటరీ అనమాట. ఇది మన దగ్గర తీసుకున్నాం, ఇంకొక 4 5 తీసుకున్నాం బ్యాటరీస్ మనకు కావాలి కాబట్టి. మనకైతే బ్యాటరీ చాలా తక్కువ ఉంది. ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనం అయితే టెస్ట్ చేద్దాం. మన కొత్త గోప్రోని టెస్ట్ చేద్దాం అని చెప్పేసి మనమైతే ఒక షార్ట్ రైడ్కి అయితే వచ్చాం, మన 900 అండ్ అలాగే BMWతో పాటు. బట్ అన్ఫార్చునేట్గా మన ఆడియో లెవెల్స్ అయితే కరప్ట్ అయిపోయాయి అనమాట. సో మన గోప్రో సెట్టింగ్స్ వల్ల ఆడియో అనేది కరప్ట్ అయిపోయింది కాబట్టి మనకైతే ఆడియో అయితే ప్రస్తుతానికి లేదు. అందుకని మనమైతే ఒక మంచి సాంగ్ పెట్టేసి వీడియోని అయితే రన్ చేస్తాను. బట్ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి, ఎందుకంటే BMW అండ్ అలాగే Z900 అయితే ఫ్రెండ్లీ ఫైర్ క్రేజీ ఉండబోతుంది, మీరైతే నిజంగా లవ్ చేస్తారు. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. Sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way.
whispers, jumping out, I hear my name, grasping into a life. Life is happy, but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. Just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. సో గైస్ ఇప్పుడు మన కార్తిక్ అయితే ఒక రౌండ్ వేస్తాడంట మన బండిలో లైట్ గా. సో గైస్ గైస్ నేను ఎంత లీన్ చేశాను చూడండి, ఇక్కడ ఇంత ఎర్జ్ వరకు అసలు వెనక కార్నర్ చేశారా నేను. గైస్
ఈ ఎర్జ్ వరకు నేను బండిని వాల్చాను గైస్. సూపర్ అసలు చూడండి.